ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దీన్ని ఈ విశిష్టతను చాటి చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోంది. ఒక జైత్రయాత్రలా సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఈ రోజున సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఈ బస్సు యాత్ర షెడ్యూల్ ఏంటి, అదేవిధంగా సామాజిక న్యాయం ఏ విధంగా జరుగుతుందో మనతో మాట్లాడేందుకు ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వై విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా విశ్వేశ్వరరెడ్డి గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న సామాజిక న్యాయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఉరవకొండ నియోజకవర్గంలో ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ 4.5 సంవత్సరాల్లో లబ్ధి చేకూరింది, అదేవిధంగా సామాజిక న్యాయం జరిగింది ఒకసారి చెప్పండి ప్రధానంగా. సామాజిక బస్సు యాత్ర అనే కాన్సెప్ట్ ప్రధానంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అట్టడుగు వర్గాల రాజకీయ హోదా పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి. అన్ని రంగాలలో కూడా వాళ్ళు ఈరోజు ఉన్నత స్థానానికి ఎగబాకినారు. ముఖ్యంగా రాజ్యాధికారం విషయంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాదాపు 4 అట్టడుగు పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. 25 మంది కేబినెట్ మంత్రుల్లో 17 మంది పేద వర్గాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అన్ని స్థాయిల్లో కూడా రాజకీయ అధికారంలోనే ఒక మార్పులు తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా వచ్చేటువంటి దాంట్లో దాదాపు 70% పైగా ఈ పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకే డైరెక్ట్గా డబ్బులు రావడం, పెత్తందారీ వ్యవస్థ దెబ్బతిని ఈరోజు పెత్తందారులు లేరు, బ్రోకర్లు లేరు, దోపిడీ లేదు, డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధి అంతా కూడా ఈరోజు పేద వర్గాలందరూ కూడా పొందుతుండడం అనేటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈరోజు జగన్ ఒక బ్రాండ్, ఈరోజు జగన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశానికే ఈరోజు ఆదర్శప్రాయమైనటువంటి నిర్ణయాలు. పేద వర్గాల జీవితాల్లో పెనుమార్పులు సంభవించిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈరోజు నిజంగా చాలా దశాబ్దాల నుంచి పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఈరోజు అత్యంత సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మార్పులతో ఈరోజు ఎవ్వడి ముందు తలంచకుండా ఈరోజు పేద వర్గాలు వాళ్ళు లబ్ధిని పొందుతూ ఉన్నారు. అందుకనే ఆ చైతన్యం అనేటువంటిది వెళ్ళి విరుస్తూ ఉంది పేద వర్గాల్లో. వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్ పక్షాన నిలబడుతూ ఉన్నారు. ఈరోజు పేదలకి పెత్తందారులకి మధ్య ఒక పోరాటంలాగా ఈరోజు తయారైంది. ఈరోజు ఇన్ని రోజుల పాటు ఆధిపత్యాలు చెలాయించిన పెత్తందారి వర్గాలు ఈరోజు బాధపడుతూ ఉన్నాయి. అయితే వాళ్ళకు వ్యతిరేకంగా గొప్ప చైతన్యంతో బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళలో కూడా పేద వర్గాలందరూ కూడా ఈరోజు జగన్ పక్షాన నిలబడుతున్నారు. అందుకనే జగన్ని ఏకాకిని చేయడానికి రాజకీయంగా చంద్రబాబు ఆధ్వర్యంలో అందరూ కలవాల, విపక్షాల ఓట్లే చీలకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలందరూ కూడా జగన్ పక్షాన నిలబడినారనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. అందుకనే విశేషమైనటువంటి స్పందన ఈ సామాజిక సాధికార బస్సు యాత్రకి వస్తూ ఉంది. వేల సంఖ్యలో ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంక్షేమ పథకాల్లో మేజర్ షేర్ సింహ భాగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గందు దాదాపుగా 100,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ ద్వారా వారి ఖాతాలను జమ అవుతుంది. అంటే గతంలో ఇట్లాంటి సిస్టమ్ లేదు. జగన్ గారు వచ్చిన తర్వాత సామాజిక న్యాయంలో ఇదంత భాగంగా జరుగుతుందంటారు. నిజంగానే ఈరోజు మనం నిన్నటి వరకు పెన్షన్లు పంచుతూ ఉంటే చూస్తూ ఉన్నాం. పెన్షన్స్ ఈరోజు ఒకప్పుడు 39 లక్షల మంది పంపితే ఈరోజు 66.5 లక్షల మందికి నెలకు ఆ రోజు 400 కోట్లు పంచితే ఈరోజు 2,000 కోట్ల రూపాయలు పంచుతున్నాం. ఇవన్నీ కూడా సింహభాగం వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళకి, నిస్సహాయాలకి వీళ్ళందరికీ అందుతున్నాయి. అదేవిధంగా డీబీటీ, నాన్ డీబీటీ కింద కూడా దాదాపు 100,000 కోట్ల రూపాయలు పేద వర్గాలకి అందుతూ ఉన్నాయి. అందుకనే ఎలాంటి ఈ యొక్క అవినీతి లేకుండా, దళారీలు లేకుండా అందడం అనేటువంటిది, పేదల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచినాడు అనేటువంటిది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచిన వాళ్ళ వెంట, వాళ్ళలో జీవితాల్లో మార్పులు తెచ్చిన జగన్ వెంట నిలబడడానికి ఈరోజు ప్రజలంతా కూడా సిద్ధమైతే స్పష్టంగా కనిపిస్తుంది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఏపీ పాలిటిక్స్లో కూడా వస్తామంటున్నారు. సో దీని వెనుక ఎట్లాంటి శక్తులు పనిచేస్తున్నాయని మీరు అనుమానిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టమా షర్మిలమ్మ కాంగ్రెస్లో చేరడం వల్ల? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా గుజరాత్ ఎన్నికల సందర్భంగా కానీ, కర్ణాటక ఎన్నికల సందర్భంగా కానీ, తెలంగాణ ఎన్నికల సందర్భంగా కానీ కాంగ్రెస్కి ఆయన పూర్తి సహకారాన్ని అందించినాడు అనేటువంటిది స్పష్టంగా అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిజాయితీగా ఎదుర్కోవడానికి బదులు ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో చతికిల పడిపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు కుట్రలు కుతంత్రాలకి ఈరోజు తెరలేపుతూ ఉన్నాడు. ఆ తెరలేపడంలో భాగంగానే ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీతో కూడా అనైతికంగా ఆయన పొత్తు కుదుర్చుకోబోతున్నాడు అనేటువంటిది బాగా అర్థమవుతోంది. వాటన్నింటిలో భాగమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కదిలిరా రా కదిలిరా అంటూ సభలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్, దాని ఇంపాక్ట్ ఏమని ఉంటుందంటారా? చంద్రబాబు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రతిపక్ష పాత్ర అనేదే నిర్వహించలే. ఒక్క ప్రజా సమస్యను తీసుకొని పోరాటం చేసింది లేదు, లేకపోతే ప్రజలకు అనుకూలమైనటువంటి ఈ విధానాల్లో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించింది లేదు. శాసనసభ శాసనమండలి నుంచి కూడా పలాయనం చిత్తగించినారు. ఇప్పుడు వాళ్ళకి అవసరమైన కాలు పెట్టడానికి కూడా సమయం కూడా లేదు. ఇంక 2 నెలల కాలంలో ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎవరు ఏ సీట్లలో పోటీ చేయాలనేటువంటి స్పష్టత లేదు. వాళ్ళిద్దరి మధ్య నిజంగానే పొత్తు కుదురుతుందా లేదనేటువంటిది ఇంకా స్పష్టత లేదు. వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సబ్జెక్టివ్గా ఎదుర్కోవాలనేటువంటిది తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పైన దుష్ప్రచారం చేసి నెగిటివ్ పాలిటిక్స్ పైన ఆధారపడి ఉన్నారు. ఈరోజు పాజిటివ్ ప్రజలంతా కూడా పాజిటివ్ వేవ్స్ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి వైపు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎవ్వరు కలిసినా ఏమీ చేయలేరు అనేటువంటిది వాస్తవం. జై జగన్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు క్లారిటీ లేదు, ప్రతిపక్షాలని ఒకటైనా సరే ఎట్లాంటి ప్రభావం చూపలేవని చాలా స్పష్టంగా మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించినందునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రానున్న రోజులు కూడా కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చాలా స్పష్టంగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాసతో శివాడి సాక్షి న్యూస్ అనంతపురం జిల్లా.